హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, గుడ్ ఈవినింగ్. ఏంటి కేక్ కట్ చేస్తుంది, బర్త్డే అనుకుంటున్నారా? కాదండి, 600K అయ్యారనమాట. సో నా యూట్యూబ్ ఛానల్లో ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ మీ అందరికీ. సో కేక్ తెచ్చిన మా హస్బెండ్కి కూడా థ్యాంక్ యూ హస్బెండ్ గారు, అలాగే రామ్ మర్ది గారు. నిజంగా నాకు తెలీదు 600K అయ్యారు, కేక్ కట్ చేస్తాడు అనేసి అస్సలు అనుకోలేదు. బట్ సడన్ సర్ప్రైజ్గా కేక్ తెచ్చిండు. నేనేమనుకుంటున్నా అంటే రామ్ది ఏమైనా బర్త్డే ఉందేమో, లేకపోతే మా పిన్ని వాళ్ళు వాళ్ళందరూ వచ్చిన్నారు, సో వాళ్ళందరిది ఏమైనా బర్త్డే ఉందేమో అని నేను అనుకున్నా. ఏంటి ఏదో మాట్లాడుతుంది కానీ లిప్ మూమెంట్ వేరే ఉంది, వాయిస్ వేరే వస్తుంది అనుకుంటున్నారా? సో నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నా కదా, సేమ్ డిట్టు అదే అనమాట. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఒక్క నంబర్తో స్టార్ట్ అయిన నా ఫ్యామిలీ ఇప్పుడు 600K అయ్యిందనమాట. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఏదో చాలా హ్యాపీగా ఉంది. నిజంగా 600K అవ్వడం అంటే మామూలు విషయం అయితే కాదు, కానీ వీడియోస్ అయితే ఎందుకో వ్యూస్ వెళ్ళట్లేదు, అదొకటి కొంచెం బాధ అనిపిస్తుంది. 600K ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ ఎందుకో 600K వ్యూస్ అయితే అస్సలు వెళ్ళట్లేదు. ఏమైందో ఏమో, నాకైతే బుర్ర ఖరాబ్ అవుతుంది. బట్ ఈ హ్యాపీ మూమెంట్లో ఆ సాడ్ గురించి ఎందుకులే. బట్ థ్యాంక్ యూ సో మచ్ మీరందరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు, అలాగే మనమంతా ఒక పెద్ద ఫ్యామిలీ అయినందుకు. ఒక్క నెంబర్తో స్టార్ట్ అయిన మన ఫ్యామిలీ ఇప్పుడు 600K ప్లస్ అయ్యారంటే మామూలు విషయం కాదు కదా. నిజంగా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఇంకా కొత్త కొత్త వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మా హస్బెండ్తో కానీ ఏమైనా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తీయాలని నాకు ఉంటుంది, కానీ మా హస్బెండ్కి వీడియోస్ తీయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. చాలాసార్లు కన్విన్స్ చేశాను చేద్దాం వీడియోస్ అని చెప్పేసి, కానీ ఆయనకి ఇష్టం ఉండదు అనమాట. సో తనని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఇంకా ఒంటరిగానే ఏదో ఒక కంటెంట్తో వీడియోస్ చేస్తానన్నమాట. సో అలాగే నాకు సపోర్ట్ చేయండి మీ అందరూ. ఏదైనా మాటలలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడి సో మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.